నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా, తోటకూరతో పచ్చడి. చక్కగా రోటి పచ్చడి అండి, రైస్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. తోటకూర పప్పు కూడా ఇంత టేస్టీగా అనిపించదు అన్నమాట, అంత సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కూరగాయలతోనే కాకుండా ఇలా ఆకుకూరతో కూడా రోటి పచ్చడి చేసుకుంటూ ఉండండి, టేస్ట్ అయితే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. నేనైతే ఇందులో కొంచెంగా టమాటో కూడా వేశాను. మరి ఫుల్ రెసిపీ కోసం అయితే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూరతో పచ్చడి అండి. తోటకూర లేతది కాడలతో సహా తీసుకున్నాను నేను ఇక్కడ. దీంట్లోకి టమాటోలు చిన్న సైజువి నేను 4 తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు 9-10 వరకు తీసుకున్నాను. మీరు మంటను బట్టి పచ్చిమిరపకాయలు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ తోటకూర అంతా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి ముందుగా నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వచ్చేసి మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఇక్కడ ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెంగా వేగిపోవాలి. ఒక నిమిషం తర్వాత పచ్చిమిరపకాయలు అయితే చక్కగా వేగిపోయింది కదా, ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేస్తున్నాను. కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇలా ఉంచేస్తున్నాను. ఇవి వేగేటప్పుడే ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా ఇందులోకి వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుంటున్నాను నేను. మెంతులు అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి. జీలకర్ర మాత్రం నేను గ్రైండ్ చేసేటప్పుడు మాత్రమే వేసుకుంటాను. టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ మూత వేసినాను నేను. ఇక్కడ టమాటా కూడా మెత్తగా అయిపోయింది. ఇవంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు తోటకూర కూడా ఇందులో వేసుకోవచ్చండి. చక్కగా విడివిడిగా తీసుకొని ముందుగా వీటిని వరకు మిక్సీ వేసుకున్నాక తోటకూర మిక్సీ వేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కొద్దిగా ఆరనిస్తున్నాను వీటిని పక్కన పెట్టుకొని. ఈ ఆరేటప్పుడే వీటిల్లోనే కొంచెం చింతపండు కూడా పెడుతున్నానండి, మెత్తబడిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి ఇదే పాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. తోటకూర కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను. కాడలతో సహా వేసేసుకున్నానండి ఇక్కడ నేనైతే. ఒక్క తోటకూర కట్ట తెచ్చుకుంటే చాలు, చక్కగా చట్నీలోకి పప్పులోకి సరిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచుతున్నాను. మూడు 4 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, చక్కగా తోటకూర అంతా కూడా మెత్తగా వచ్చేసింది. కాడలు కూడా ఉడికిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా ఆరనిస్తున్నానండి. ఇక్కడైతే నేను ముందుగా మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు 7-8 వరకు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. వీటితో పాటుగా ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు, ధనియాలు, టమాటో, చింతపండు, మెంతులు కూడా ఇందులోకి వేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నాను. ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మూత తీసినాను చూడండి, చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో వేయించి పెట్టుకున్న తోటకూరను కూడా వేస్తున్నాను. చూసారు కదా, కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను.
కూర్చోండి. నేనైతే ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. ఇది ఇక్కడైతే నేను ఇదే పాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నానండి, ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆవాలు అలాగే జీలకర్ర, కొంచెంగా పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటున్నాను. పప్పులు కొద్దిగా వేగేటప్పుడే ఎండుమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు. వెల్లుల్లి రెమ్మలు మీరు మిక్సీలో వేసుకోకపోతే ఇందులోకి వేసేసుకోవాలి. తాలింపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మిక్సీలో ఉన్న ఈ చట్నీ మొత్తం కూడా నేను ఇందులో కలిపేస్తున్నాను. అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం ఈ చట్నీతో టేస్ట్ చేసి చూడండి. తోటకూర పప్పు ఫ్రై కూడా అంత టేస్ట్గా అనిపించదు ఈ చట్నీ ముందైతే, అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.